టీడీపీ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఇక నంద్యాలలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఇంట్లో కౌన్సిలర్లతో ఆయన సమావేశమయ్యారు. ఉప ఎన్నిక జరిగితే భూమా బ్రహ్మానందరెడ్డి గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ఇటీవల శిల్పాలతో పాటు 15 మంది టీడీపీ కౌన్సిలర్లు వైసీపీలోకి వెళ్లారని, వారు 2 రోజుల్లోగా తిరిగి రాకపోతే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. వాళ్ళ కళ్ళబుల్లి మాటలు నమ్మొద్దండి. దయచేసి మీకు అందరి విజ్ఞప్తి చేసేది ఏమంటే, కౌన్సిలర్స్ కానీ ముఖ్యంగా కౌన్సిలర్స్కు మీరు టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. మీరు అవతల పార్టీ ఆయన మారిన తర్వాత శిల్పమౌడి తర్వాత ఆయన పోతే మీరు కూడా పోయారు. మీకు అందరికీ ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాను. ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున వరకు కానీ మీరు వెంటనే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మాకు సరెండర్ కావాలి. లేకపోతే రేపు పొద్దున్నే మీకు నోటీస్ ఇస్తున్నాము. నోటీస్ కింద పార్టీ ఆఫీస్ నుంచి కింద ఇష్యూ చేస్తే మీ యొక్క కౌన్సిలర్ సభ్యత్వం ఊడిపోతుంది. మీరు మాజీలు అవుతారు రేపు సాయంత్రం నుంచి. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. నోటీసులు కూడా సంతకాలు పెట్టొచ్చిన రెడీగా ఉన్నాయి. For more updates, please subscribe 99 TV Telugu.